వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అనేది నిజంగా వండనాథితం సో వీటి గురించి ఎమోషనల్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇంతవరకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక్కసారి హరితతో డిస్కషన్ చేస్తాం నమస్తే హరిత నమస్తే రాధా సో హరిత మనం మీరు ఎమోషనల్ వెల్నెస్కోవచ్చు కాబట్టే ఈ టాపిక్స్ అన్నీ నేను మాట్లాడాలని అనుకున్నాను ప్రతి ఒక్కరికి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి అంటే మనసు ఉన్న వాళ్ళకి మనసు లేని వాళ్ళ గురించి మనం మాట్లాడో కోల్కతా ఇన్సిడెంట్ జరిగిన దాని గురించి చూసుకుంటే అందరం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం గత వీడియోలో పేరెంట్స్ బాధ గురించి మనం మాట్లాడుకున్నాం వాళ్ళకి స్ట్రెంగ్త్ని వాళ్ళ భగవంతుడని కూడా కోరుకున్నాం అయితే ఇదే విషయం అభయ విషయంలో వస్తే ఫ్రెండ్స్కి కూడా తెలుసు అని ఉంది మనకి అయితే ఆ ఫ్రెండ్స్లో కూడా ఒకరు అన్యాయం ఈ అమ్మాయికి అన్యాయం చేసిన దాంట్లో ఒకరు ఉన్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని తెలిసినప్పుడు చిన్న అక్కడ ఆల్రెడీ ఆ కాలేజ్లో జరగని అఘాయిత్యం అన్యాయం లేదు ప్రతి ఒక్కటి ఉందని అందరికీ తెలుసు చిన్న పిల్లల్ని ఆర్జీకర్ ఆర్జికర్ కాలేజ్లో ప్రిన్సిపల్ ఏం చేశాడు అంటే చెప్తాడు స్మగ్లింగ్ అనేసి అదొక రెడ్ లైట్ ఏరియా లాగా వ్యభిచారం అనేసి ఆర్గానిక్ని సప్లై చేయడం కానీ వాడిన వాటి మళ్ళ వాడడం వాటిని అమ్మడం కానీ సో ఇలా బోల్డ్ అంత ఘన చరిత్ర దరిద్రమైన చరిత్ర అనే చరిత్ర అనేది ఆర్జీకర్ కాలేజ్ కి పెట్టింది పేరు అయిపోయింది సో దీంట్లో అందరికీ తెలుసు రాజకీయ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది వాళ్ళ హస్తాలు ఉన్నాయి అనేది కూడా అయితే ఏదైనా ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే తెలిసి కట్ చేస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు కథ అందుకే అంటారు ఏదైనా ఒక ఏదైనా ఒకటి జరిగినప్పుడు అందరూ ఒక టీమ్ గా ఉండండి ఒక టీమ్ గా ఉండండి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఉంటే ఇలాగే ఉంటుంది మా అబ్బయలాగే నిజంగా టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఇందులో ఫ్రెండ్షిప్ రోల్ అనేది ఎలా ఉండాలి అంటాం ఫ్రెండ్షిప్ గురించి అంటే నేను ఒక కథ చెప్తేనే వాళ్ళలో గుర్తుంటుంది రాదా నెక్స్ట్ టైం మీ వీడియో ఎవరైతే విన్నారో వాళ్ళకి కథ ద్వారానే గుర్తు రావాలి టీం వర్క్ అంటే ఓకే నేను చిన్న స్టోరీ చెప్తాను ఒకసారి ఐదు వేళ్ళు కొట్లాడుకున్నాయంట నేను గ్రేట్ నేను గ్రేట్ నేను గ్రేట్ నేను గ్రేట్ అని చిట్కెన్ వేలు అరే నాతోని కృష్ణుడు ఎత్తాడు సో నేను గ్రేట్ అంటదనమాట కొండ సైతం ఎత్తాడు ఇదంటది ఏ మంచి శుభకార్యమైనా నాతోనే బొట్టు పెడతారు సో నేను గ్రేట్ అంట ఇది వచ్చేసి నేను మీ అందరికంటే హైట్లో పెద్ద ఏజ్లో పెద్ద నేను గ్రేట్ అంటదనమాట ఇది వచ్చేసి దేవుణ్ణి చూపించాలంటే ఎప్పుడు మనుషులు వాడేది నన్నే సో నేను గ్రేట్ ఇది అంటది అసలు బాణం వేయాలి అని అన్నా ఏదన్నా నేను సాధించారు గెలిచేమో అని అన్నా కూడా నన్నే వాడతారు సో నేను గ్రేట్ అని ఇది అంట గా ఎవరీ స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉన్నాయి రైట్ ఎవరికి నిజంగానే ఏ వేలకి ఆ వేలు గొప్పతనమే ఉంది కానీ ఐదు వేలు కొట్లాడుకుంటూ లడ్డు చుట్టడానికి రావన్నమాట సో వాళ్ళ ఓనర్ వచ్చి అడుగుతాడు ఏంటి లడ్డు చుట్టట్లేదు అంటే నేను గ్రేటా నేను గ్రేటా నువ్వు చెప్తేనే మేము చేస్తాం పని అని సరే వీడంటే నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వస్తున్నాను నాకు మీరు లడ్డూలు చుట్టి చూపించండి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వస్తాడు ఏ వేలు కూడా ఎంత ట్రై చేసినా నువ్వు ఎంత లడ్డు చుట్టగలదా ఏ వేలు కావేలు సో వాడు అంటాడు నాకు టైం అయిపోతుంది జ్వరం ఇద్దరు కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఏదో ఒకటి చేసి పాడేసేయండి నేనైతే ఇవ్వాలి అని వాడు తిరిగి వచ్చేసరికి లడ్డూలు రెడీగా ఉంటాయి హీ సేస్ దిస్ వెరీ బ్యూటిఫుల్లీ కలెక్టివ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ పిడికిల్లి మధ్యలోని లడ్డు చుట్టాలి అని అన్నా అది ఎవరికన్నా ఉపయోగపడాలన్నా ఐదుగురు చోటికి రావాల్సిందే ఇండివిజువల్గా నువ్వు ఎన్ని స్ట్రెంగ్స్ అయినా ఉండని నీ ఎన్ని వీక్నెసెస్ అయినా అవని కలెక్టివ్ వర్క్ ఒక పవర్ ఉంటుంది రాదా ఈ ఫ్రెండ్స్లో ఏ ఒక్కరు కూడా కలెక్టివ్గా మనం పని చేద్దామో వాడు ఎంతమందిని చేస్తాడు అది ఒక అమ్మాయి దొరికింది కాబట్టి అటాక్ చేశాడు అయ్యింది ఇంత అన్యాయం జరిగింది ఒక ఒకటే వేళ ఇప్పుడు ఈ కాలేజ్ ఇన్సిడెంట్ జరగలేదా వాళ్ళకి అన్యాయం జరగలేదా రాదా టీమ్ టీమ్ లో అందరు అమ్మాయిలు బయటపడ్డారుగా ఒక అమ్మాయి నా వీడియోలే బయటకు వస్తున్నాయని ఆ అమ్మాయి భయపడి ఆగిపోయి వాళ్ళు వాళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు అసలు అక్కడ టీం వర్క్ చేయగలిగారు ఇక్కడ టీం వర్క్ ఎందుకు పాసిబుల్ అవ్వలేకపోయింది అన్ఫార్చునేట్లీ ఇది దే ఆర్ డాక్టర్స్ వాళ్ళు దే ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ మెంటలీ స్ట్రాంగర్ బట్ అన్ఫార్చునేట్లీ మనకి సబ్జెక్ట్ ఎక్కడ కూడా ఈ క్యూ చుట్టారు రాదా ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ మనకి ఎంతసేపు సబ్జెక్ట్ చదివామా దాన్ని అందులో ఎగ్జామ్లో ప్రజెంట్ చేసామా మార్కులు ఆ బెస్ట్ కాలేజ్కి వెళ్ళామా బెస్ట్ డాక్టర్గా వెళ్ళామా వాట్ అబౌట్ యువర్ ఈక్యూ ఈక్యూ బైపీసీలో సెకండ్ ర్యాంక్ రాలేదని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని సారీ సెకండ్ ర్యాంక్ వచ్చిందని చనిపోయింది రాదా ఎంసెట్లో లాస్ట్ టైం ఫస్ట్ ర్యాంక్కి గోల్ పెట్టుకుంది సెకండ్ ర్యాంక్ రాలేదని సూసైడ్ చేసుకొని చనిపోయింది వద్ద హెల్ రాదా సెకండ్ ర్యాంక్ వస్తుంది థర్డ్ ర్యాంక్ వస్తేంది స్టేట్ ఫస్ట్ వస్తేంది సెకండ్ వస్తేంది ఆర్ ఎనీ గోయింగ్ టు బి అ డాక్టర్ ఈ క్యూ అంటాం అందుకే ఎమోషనల్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ దేనికి పనికి రాదు రాదా ఎమోషనల్ క్వశ్చన్ కావాలి నిజం అది ఎక్కడికి వెళ్ళినా నీకు డిగ్రీలు పనికిరావు నేనే ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉంటే కదా ఏదైనా జరుగుతుంది రేపు పొద్దున్న ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ తట్టుకోవాలన్నా నువ్వు ఇక్కడ నుంచి లెసన్ తెచ్చుకోవాలి ఆ కలెక్టివ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అయిందేదో అయిపోతుంది ఇప్పుడు ఆ అమ్మాయిని మనం తిరిగి తీసుకురాలం ఇప్పుడైనా ఫ్రెండ్స్ అందరూ చోటికొచ్చి అందరూ కలిపి గళం విప్పితే ఎంతమందిని ఏం చేస్తాడు వాడు వాడి దగ్గర ఎంత పెద్ద ఉన్నా ఎంత పెద్ద అయినా ఓ పదివేల మంది కథలు వచ్చారు అనుకో వాడు ఏం చేస్తాడు కదా ఇప్పుడు లాస్ట్కి అదే కదా జరిగింది వాడు ఏం చెల్లిపాడు వాడు కట్టకటాల వెనకాలనే వెళ్ళి వెళ్ళాడు కదా సేమ్ అదే జరుగుండేది అదే ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసి ఉండుంటే అప్పుడే కలెక్టివ్ టీం వర్క్ చేసి ఉండుంటే ఓ పది మందిలో ఒక్కడు భయపెట్టి ఉంటాడు మిగతా తొమ్మిది మంది భయం భయం పక్కన పెట్టి ధైర్యంగా ఒక అడుగు చేసి ఉండుంటే తొమ్మిది మందిని వాడు ఏం చేస్తాడు తొమ్మిది మందిని ఒకటేసారి ఏం చేస్తే ఊరుకుంటారా అదే కదా ఇట్ కుడ్ హ్యావ్ ఎయిన్ హ్యాపీ అండ్ రాత ఫ్రెండ్స్లో ఏ ఒక్కరికి ఈకి ఉండిన్నా ఏ ఒక్కడికి ఉన్నా నేను అంటుంది మళ్ళీ ఇది జరిగి ఉండేది కాదు వీ కుడ్ హ్యావ్ స్టాప్డ్ ఇట్ ఇంకొకటి చెప్తా ఇప్పుడు ఇది జరిగింది నెక్స్ట్ స్టాప్ చేయాలన్నా అయ్యిందేనా అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఎవరైతే ఇలాంటివి ఫేస్ చేస్తూ ఆ ట్రామాలో ఉన్నారో మీరు మాట్లాడడం మొదలు పెట్టండి నీకు తెలుసా కి సైకలాజికల్లీ ద ఓన్లీ సొల్యూషన్ స్పీక్ అప్ మాట్లాడాలి మీరు విక్టిమ్ కాదు మీతోని అన్యాయం జరుగుతుంది సో యు అప్ సో దట్ నెక్స్ట్ వాళ్ళకి అవ్వకుండా నువ్వు ఆపుతావు మాట్లాడితే కానీ అర్థం కాదు విప్పినప్పుడు ఇంకొకటి చెప్తాను బి వెరీ స్మార్ట్ ఎవడు ముందు మాట్లాడుతున్నారు వెళ్ళి ఆ బెదవకే వెళ్ళి నువ్వు బెదవా నేను ప్రూవ్ చేస్తానని చెప్తాడు ఎవడైనా ఎవడు ఒప్పుకుంటాడు రాదా వాడు సీక్రెట్ గా వాడు చేసేవాడు చేస్తే దొంగని దొంగ అంటే ఎందుకు ఒప్పుకుంటాడు గో ఫర్ అన్ అదర్ పీపుల్ కదా వేరే వాళ్ళ సపోర్ట్ తెచ్చుకోండి వెళ్ళి వీడిని బెదిరించొద్దు వీడు ఒకవేళ మిమ్మల్ని బెదిరించిన సీక్రెట్ కెమెరాస్ ఎన్ని సచ్చినాయి రాదా ఓ పక్క ఈ ఇన్సిడెంట్ లో చూస్తేనే ఉన్నాం దాన్ని ఎంత దరిద్రులు మిస్యూజ్ చేస్తున్నారో కూడా చూస్తున్నాం అవును అరే వాడు ఎంత సైకో కాకపోతే వాడు హాస్టల్ రూమ్లో ఉండేసి అక్కడెక్కడో అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాడా అరే ఒక నువ్వు అమ్మకే పుట్టినావా నీ ఇంట్లో అక్కడ చెల్లి అక్క ఎవడన్నా ఏడుసాడా వాడికి అడగాలని అందులో కూడా సపోర్ట్ ఇచ్చింది ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఆ గర్ల్స్ హాస్టల్లో ఉన్న ఒక అమ్మాయి వెళ్ళి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువానికి ఇంక ఇంతకన్నా ఏముంది అరే అసలు అంటే ఇంట్లో అంత వరస్ట్గా గా పెంచారా పేరెంట్ పిల్లల్ని పేరెంట్స్ అఫ్ కోర్స్ అంటే మేము ఎప్పుడు పిల్లల వెనకాలం ఉండి కాపలా ఉండాలి అంటారు అది కరెక్టే బట్ ఇంత ఎలా గలీజ్గా అంటే ఆ అమ్మాయికి ఏమైపోయింది అంటే వాళ్ళది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నన్ను ఏం చెయ్యలేరు అన్న ధీమా ఆ అమ్మాయికి ఇంచు కావగించేంత పశ్చాత్తాపం కూడా లేదు ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ నేను ఇంతమంది అమ్మాయిలకి క్రియేట్ చేసాను అమ్మాయిల లైఫ్ స్పాయిల్ చేశాను అని ఆ అమ్మాయికి ఏ కోసన కూడా పశ్చాత్తాపం లేదు ఎందుకు అంటే ఇక్కడ అక్కడ కోల్కతా ఇన్సిడెంట్లో ప్రిన్సిపల్ చాలా దారుణంగా ఉన్నాడు ఆడివల్లే జరిగింది బికాస్ రాజకీయ పలుకుబడి ఇక్కడ కూడా ఈ గుడ్లవల్లేరు కాలేజ్లో కూడా ఎవరైతే ఈ అమ్మాయి స్పై కెమెరాస్ అమ్మాయిల బాత్రూంలో పెట్టిందో సేమ్ ఆ అమ్మాయి కూడా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ కూడా ప్రిన్సిపల్ ఏమీ అనకపోవడం ఫస్ట్లో ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నా ఇక్కడ కూడా ప్రిన్సిపల్ నోరు విప్పలా ఆ ప్రిన్సిపల్ ఒక టైప్ అయితే ఈ ప్రిన్సిపల్ ఇంకో టైప్ అంటే ఎలా ఉంది చూడండి గిల్ట్ గురించి మాట్లాడతాను రాదా ఇక్కడ ఎమోషన్స్ లో గుడ్ గిల్ట్ షుడ్ గిల్ట్ అని రెండు గిల్ట్స్ ఉంటాయి ఈ రెండు ఎగ్జాంపుల్స్ అవే కనబడుతున్నాయి నాకు అక్కడ ఏంటి అంటే ఆ అబ్బాయికి షుడ్ గిల్ట్ పెట్టారు అంటే యు షుడ్ బి నీవు భయపడాలి నీ నెక్స్ట్ నేను ఇలా చేస్తే నువ్వు భయపడాలి అని ఆ అమ్మాయిని షుడ్ గిల్ట్ లోకి చూస్తాను ఏంటంటే ఈ అమ్మాయి గుడ్ గిల్ట్ కూడా లేదు అదే నువ్వు నీ ఫ్రెండ్స్ని నువ్వు చేస్తున్నావు రేపు పొద్దున్న నీ లైఫ్ కూడా ఆ స్టేజ్కి వస్తుంది ఆ పిల్ల గు గిల్టే లేదు అసలు మూడు వందల అరవై ఐదు వీడియోస్ బాత్రూమ్వి వచ్చాయి అంటే ఎనిమిది వందల వీడియోస్ పైన ఇంకా ఉన్నాయట ఒక్కొక్కరిలో ఎలాంటి భయం ఉందంటే ఆ వీడియోలో నేనున్నానేమో నేనున్నా వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి హరిత అంటే మనం ఒక వీడియో చేసాం గుర్తుందా నువ్వు తప్పు చేయనంత వరకు అంటే నువ్వు డబ్బులు ఇచ్చి నా బాడీ నువ్వు చూపిచ్చు అని నేను డబ్బులు ఇచ్చి నీ కెమెరా ఇచ్చి నేను నేను హైర్ చేసుకోపోయినంత వరకు నువ్వు భయపడ భయపడద్దు భయపడొద్దు ఎందుకంటే ఎలా హెల్ప్ చేస్తాడో దేవుడు హెల్ప్ చేస్తాడు రాదా వైపు హెల్ప్ ఇక్కడ ఈ పిల్లలందరి బాధ ఏంటి అంటే ఆ వీడియోలో నేనున్నానేమో ఒక్కసారి సోషల్ మీడియాలోకి వచ్చి ఎంతమంది నాపుతారు హరిత ఎంతమంది యాక్చువల్గా మొత్తం కృష్ణా జిల్లా ఆ గుడివాడలో ఉన్న కాలేజ్ అందరి పిల్లలకి అమ్మేశారు అక్కడైపోయి హైదరాబాద్ మల్లారెడ్డి వేలూరు కాలేజ్ అంటే ఇంతమంది ఇంతమందికి నువ్వు స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఎక్కడ నువ్వు స్టాప్ చేయగలుగుతావు ఎంతమంది మొబైల్స్లో డిలీట్ చేయగలుగుతావు ఏ వీ కెన్ ఎంపవర్ దోస్ చిల్డ్రన్ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ రాదా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మన చేతిలో లేదు లేదు అదే నేను వెళ్ళిపోయింది అది బయటకి వెళ్ళిపోయింది అసలు ఎవ్వరి చేతి వీ కెన్ ట్రైన్ దోస్ చిల్డ్రన్ ఆ ఆడపిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వగలమో మీరు భయపడొద్దు అని ఎందుకంటే మీరు తప్పు చేయనప్పుడు నిలబడు నీ కోసం అలానే నిలబడ్డారు రాదా వీ హావ్ టు సెల్యూట్ దెమ్ నిజంగా సెల్యూట్ అమ్మ వాళ్ళు నిలబడ్డారు ఒక్కొక్కరు టీం వర్క్ అది ఆడియో లీక్ ఎలా ఏడుస్తున్నారంటే కొంతమంది పిల్లలు నేనేం తప్పు చేయలేదు నా వీడియో ఉందేమో అని భయపడి ఏడ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు హరిత అంటే వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇవ్వాలి నన్న నువ్వు ఏదొచ్చినా నువ్వు డేర్ గా ఉండు నీలో స్ట్రెంత్ వస్ట్ కేస్ సిచ్యువేషన్ నేను జనరల్ గా మాట్లాడతాను ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే ఫస్ట్ నేను మాట్లాడేది ఎస్ ప్రాబ్లం వచ్చింది ఇష్యూ వచ్చేసింది నా చేతిలో లేదు ఇట్ హాస్ కమ్ వర్స్ట్ థింగ్ ఏమైతుంది వస్ట్ హ్యాపెన్స్ అంటే ఏంటి ఆ కేసులో వాళ్ళ వీడియోని ఒక సైకో చూసి ఎంజాయ్ చేస్తాడు అంతే కదా అలాంటి వీడియోలను ఎవడు చూస్తాడు ఇంకో దరిద్రుడే చూస్తాడు అంటే అలాంటి వాళ్ళే చూస్తారు అవును అలాంటి ఎదవలు ఎదవలకి హెల్ప్ చేసుకుంటున్నప్పుడు ఇందులో ఈ అమ్మాయి ఏం తప్పు చేయనప్పుడు ఆర్ యూ సఫరింగ్ నువ్వేం చేయగలవు అంటే స్టాండ్ తీసుకొని ఇంకో ఎదవని నువ్వు కంట్రోల్ చేయగలవు ఎలా స్పీకప్ ఆ లోపల వల్ల భయాలు ఏమైతే చెప్పనా ఎమోషనల్ వెల్నెస్ గా చెప్తాను ఆ ట్రామా లోపల బాడీలో ఏదో ఒక పార్ట్ లో ఉండిపోతుంది రాదా ఖచ్చితంగా ఉండిపోయి ఫ్యూచర్ లో ట్వంటీ ఇయర్స్ తర్వాత బయటపడతాయి ఖచ్చితంగా అది అప్పుడు మనం నిజంగా చెప్తున్న అప్పుడు వచ్చే హెల్త్ ఇష్యూస్ కంట్రోల్ గా ఉండవు క్యాన్సర్ రావడానికి కారణం కూడా చాలా మంది ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ఎవరికి చెప్పకపోవడం బాగా లోపల లోపల కుల్లిపోయి కుమిలిపోయే వాళ్ళకే ఏదో ఒక ఆర్గాన్ మీద పడుతుంది క్యాన్సర్ రావడానికి కూడా ఇదొక కారణం అన్న వాళ్ళంతా భయపడితే మనతోనే ఒక వన్ అవర్ కాల్ మాట్లాడితే విల్ అప్ రాదా వాళ్ళ మైండ్ సెట్ షిఫ్ట్ చేయడానికి లిమిటింగ్ బిలీఫ్ పట్టుకోడానికి నాకు మాక్సిమం ఒక్కొక్కసారి ఓన్లీ వన్ అవరే పడుతుంది హెవీ ఎమోషన్స్ ఎన్నో డికేడ్స్ నుంచి క్యారీ చేస్తున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఫైవ్ సెషన్స్ లో తీసి పక్కన పెట్టగలం యా డోంట్ దేర్ ఫోర్ యూ కదా సో నిజంగా అండి చూడండి ఇప్పుడు ప్రతి దానికి ఒక ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంది అందుకే భగవంతుడు అంటాడు ఒక డోర్ క్లోజ్ చేసిన ఇంకో డోర్ ఓపెన్ లో ఉంది మాట ఎంత పచ్చి నిజము ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంది దయచేసి ఎవ్వరూ భయపడకండి అటు అభయ పేరెంట్స్ కి చెప్తున్నాం కదా మళ్ళా మళ్ళీ ఒకటే కోరుకుంటున్నా ఆ అభయ ఆత్మ శాంతి చేకూరాలని దీని వెనక ఎంతటి బడా బడాబాబులున్నా వాళ్ళకు శిక్ష పడాలని ముఖ్యంగా ఆ తల్లిదండ్రులకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసారించాలని గుడ్లవెల్లేరు కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా వాళ్ళకు స్ట్రెంత్ చాలా ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ